వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. మనం ఈరోజు బిగ్ బాస్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిన్న మనం అనుకున్నట్టుగానే అయితే నిన్న పౌరాష్ట్ర చివరికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ముగ్గురు, అంటే ఎవరు, అమర్దీప్, శివాజీ గారు, షకీలమ్మ, వీళ్ళు ముగ్గురు కూడా ఎలిజిబుల్ అయ్యారు అనుకున్నాం. ఇక్కడ శివాజీ గారు త్యాగం చేస్తున్నారు అమ్మ కోసం అనుకున్నాం. అదేవిధంగా తర్వాత అమర్దీప్ ఏదైతే ఉన్నాడో అతను కరెక్ట్గా అరవలేదని కూడా మనం అనుకున్నాం. అంటే బిగ్ బాస్ అని మధ్యలో పాస్ ఇచ్చారు కాబట్టి అతను అసలు లెక్కలోకి తీసుకోదు బిగ్ బాస్ అనుకున్నాడు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అయింది. అయితే ఆ తర్వాత త్యాగం చేస్తున్నాడు అని మనం అనుకున్నాం, కానీ నిజంగా ఒక రకంగా త్యాగం చేయాలి అనేసి అనుకున్నాడు. కానీ అక్కడ ఒకసారి మాత్రమే కొద్దిగా ఎందుకంటే శివాజీ గారికి ఆ డబ్బింగ్ చెప్పి ఎక్కడ ఏ విధంగా పలకాలనేది తెలుసు కాబట్టి అరిచాడు బిగ్ బాస్. అది కూడా డిస్టెన్స్ ఉండే అరిచాడు. మనం చూస్తే నిన్న ఆయన ఎలా అరిచాడు, ఏ విధంగా అసలు గెలవాలని ఆడినట్టుగా అయితే అనిపించదు. కాకపోతే అక్కడ ఎవరు ఎక్కువగా అరిచితే వాళ్ళ స్కేలు ఏదైతే వేవ్స్ ఉంటాయో అవి ఎవరికి ఎక్కువగా వస్తే వాళ్ళే గెలిచినట్టుగా అన్నట్టుగా పౌరాస్త్ర అరువులు అన్నట్టుగా కూడా బిగ్ బాస్ చెప్పేశాడు. అదేవిధంగా ఏంటంటే బిగ్ బాస్లో పౌరాస్త్రను మనం ఏమనుకున్నామంటే అక్కడ త్యాగం చేస్తున్నాడు, అమర్దీప్ను అయితే లెక్కలోకి తీసుకోదు, వీళ్ళిద్దరిలో షకీలమ్మ కోసం త్యాగం చేస్తున్నాడు అనుకొని మనం చెప్పాము. కానీ ఇన్ కేస్ షకీలమ్మ కాకుండా పోతే శివాజీ గారికి మనం పౌరాస్త్ర వస్తుందని కూడా చెప్పుకున్నాం. కాబట్టి అదేవిధంగా ఏమైంది, ఈరోజు పౌరాస్త్ర అనే శివాజీ గారికి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ అక్కడి నుండి ఏం చేశాడంటే మొత్తం ఎవరైతే మొత్తం 13 మంది కంటెస్టెంట్ ఉన్నారో వీళ్ళందరిని కూడా కూర్చోబెట్టి ఒక్కొక్కరిని లేపి ఫస్ట్ అందరికీ లేపి పొగుడుతూనే క్లాసిఫిక్ చేశారు. ఇక పౌరాస్త్రాన్ని ఎవరు దొంగిలించారు అనేది తెలుసుకోవడం కోసం నాగార్జున గారు అసలు పౌరాస్త్రాన్ని ఎవరు దొంగిలించారు అనేది అడిగితే శుభశ్రీ అని చెప్పి చెప్పింది. సరే శుభశ్రీ, నువ్వు దొంగిలించిన విషయం ఎవరికి చెప్పావు అంటే నేను మన దామిని చెప్పాను అని చెప్పి అయితే, అంటే దామిని ప్లాన్ చేసింది, శుభశ్రీ దొంగిలించింది, ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడు, తేజ. తేజ ఎవరికి, ఇప్పుడు ఇట్లా హౌస్లో ఎవరికి ఎవరు బాగా క్లోజ్గా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటూ చివరికి దామిని వరకు వచ్చింది. అసలు ప్లాన్ చేసిందే నేను అని చెప్పి దామిని చెప్పింది. అయితే బిగ్ బాస్ అలాగే నాగార్జున గారు ఏంటంటే ఇక్కడ శుభశ్రీకి షాక్ ఇచ్చింది. మరో 2 గంటల పాటు నువ్వు ఆ పౌరాస్త్రాన్ని నీ దగ్గర కనుక దాచిపెట్టుకుంటే, ఎవరికైనా చెప్పకుండా కానీ నీ దగ్గర దాచిపెట్టుకుంటే ఆ 4 వారాలు ఇప్పుడు శివాజీ గారితో నువ్వు ఉండేదానివి, అతను క్విట్ అయిపోయాడే అతను మామూలుగా వచ్చేసేవాడు అని కూడా నాగార్జున గారు చెప్పారు. ఇప్పుడు చెప్పేసిన తర్వాత ఆల్రెడీ కనిపెట్టేసిన తర్వాత ఇంకెన్ని చెప్పినా ఉపయోగం అయితే లేదు కాబట్టి తను కొద్దిగా ఫీల్ అయింది. ఇక తేజ గురించి ఆటలో ఎక్కువగా ఈరోజు తేజ గురించి అసలు ఏం చేస్తాను ఏమని అడిగితే నేను ఆడుతున్నాను బిగ్ బాస్ ఆడుతున్నాను సార్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. కానీ నాగార్జున గారు ఏంటి, బాస్ అనేది అందరి మీద ఫోకస్ చేసి ఉంటారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నారు అంటే మనోడిని ఎప్పుడు చూసినా 8 గంటలకి 9 గంటలకి రాత్రి 10 గంటలకి ఉదయం 9 గంటలకి ఇట్లా ఎప్పుడు టైం చూసినా ఎక్కువగా టేస్టీ తేజ అనే వ్యక్తి ఎక్కువగా నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టి నువ్వు మేలుకో, నువ్వు గేమ్లో బాగా పార్టిసిపేట్ చేయని చెప్పడం. అదేవిధంగా గౌతమ్ కూడా కొంత క్లాస్ పెట్టాడు నాగార్జున గారు. ఎందుకంటే నువ్వు ప్రింట్స్ని ఆ కండలో అవి చూసి స్టెరాయిడ్స్ వాడారనేసి ఎట్లా అంటావు, ఎట్లా చెప్తావు అంటే ఒక డాక్టర్గా నువ్వు నీకు ఎలా డాక్టర్ అయిన మాత్రాన ఎలా చెప్పావు అని అడిగితే అతనికి ఇంజెక్షన్ మార్క్స్ ఉన్నాయి అందుకని ఆ ఉద్దేశంతో అన్నాను అని చెప్పి చెప్పాడు. అయితే ఏమైంది అక్కడ, అక్కడ చెప్పినంత మాత్రాన మనకి నిజంగా అతను స్టెరాయిడ్స్ వాడినట్టు కదా, అయితే నీ బాడీ చూపించు షర్తది అని చెప్పి ఇప్పుడు నీ బాడీ కూడా స్టెరాయిడ్స్ వాడి వచ్చాయా, అతను కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు స్టెరాయిడ్స్ వాడి బిల్డ్ చేయలేదు అని చెప్పి అంటే అవతల వాళ్ళని ఎప్పుడు కించబడుతుంది. సరే అదేదో కొంత అతను సర్ది చెప్పే ప్రయత్నం అయితే చెప్పినప్పటికీ అతను యాక్సెప్ట్ చేశాడు. అదేంది ప్రిన్స్ ఎవరికి కూడా చెప్పాడు, నువ్వు ఆటలో కొంత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, ఏంటి పులిహోర కలుపుతున్నావు, మంచి
మ్యూజిక్ కూడా లవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నావు, ఏంటి పులిహోర కలుపుతున్నావు రతికా కనేసి కూడా అడిగితే అనిపిస్తుంది సార్, కొద్దిగా టెన్షన్ ఫ్రీ అవుదాం అనే ఉద్దేశంతో నేను ఆ విధంగా బిహేవ్ చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చాను. ఏది ఏమైనా కానీ అక్కడ మరి ఫ్రెండ్ ప్రశాంత్ ఏమైపోవాలని అడిగితే దానికి కూడా ఏదో నేను ఏదో ఇంకా ఎట్లయిందంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులు అన్న రీతిలో తయారైపోయిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆట సందీపి ఏంటంటే కొద్దిగా ఆటలో కొంత అతను కెప్టెన్గా ఉన్నాడు, పౌరస్తార ఫస్ట్ సంపాదించుకున్న వ్యక్తి కాబట్టి అతను కూడా కొన్ని తప్పుదారు చేస్తూ ఉంటాడు. కెప్టెన్గా నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందరినీ నువ్వు దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది అని కూడా బిగ్ బాస్ అతను క్లాస్ బిహేవ్, ఓకే బిగ్ బాస్ ఇక్కడ ఏంటంటే జరగకుండా చూసుకుంటాను అని చెప్పడం, దాంతోపాటుగా అతని సబ్జెక్ట్ పక్కన పెడితే ఇక మనకి రతికాను కూడా లేబడైతే ఇక వాళ్ళందరికి కూడా మీరు ఏ జోన్లో ఉన్నారు అనేసి కూడా దా ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు అడిగారు, ఒక్కొక్కరు కోడ్ చెప్పారు. కానీ దీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం ప్రశాంత్ మాత్రమే చేశాడు. అతను ఆరెంజ్ జోన్లో ఎడ్జ్లో ఉంటాను అని అనుకుంటున్నానని చెప్పాడు. కానీ నాగార్జున గారు గ్రీన్ జోన్లో ఉన్నావని చెప్పేసి కూడా ఇంకా నువ్వు బాగా ఆడాలి, ఒక రైతు బిడ్డగా నువ్వు కరెక్ట్గా ఆడాలి, నీకు ఒక మొక్క ఇచ్చాను ఆ మొక్క చూడు ఆ పరిస్థితి ఎట్లుందని చెప్పేసి చూపించాడు. అంటే చచ్చిపోయాను అయితే దాని గురించి చెప్పాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రశాంత్. ఏమైందంటే నేను తీసుకొచ్చినప్పటి నుండి దాంట్లో ఎక్కువగా వాటర్ ఉన్నాయి, ఎక్కువ వాటర్ వల్ల అది అలా జరిగింది అనేసి కూడా చెప్పాడు. అయితే మరో మొక్క పంపిస్తాను, ఈసారి నువ్వు నిజంగా రైతు బిడ్డ అనిపించుకోవాలి కాబట్టి ఈ నెక్స్ట్ ఇప్పుడు పంపించే మొక్కను కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, దాన్ని బట్టి నీకు ఇది ఉంటుందని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ అమర్దీప్ ఇక్కడ బాగా హెయిర్ స్టైల్ చేశాడు మనోడు, ఎందుకంటే అతని ఇష్టం ప్రశాంత్ గెలుచుకున్నామని అతను రైతు బిడ్డ కాబట్టి రైతుని పలుస్తా అన్నాడు, నువ్వెందుకు దాన్ని ఆర్గ్యూ చేసావు అనేసి అడిగితే లేదు అంటే కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు అమర్దీప్. అంటే నేను అంటే సమాజంలో ఎటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఇట్లా లారీ డ్రైవర్లు ఉన్నారు, ఇలాంటి చాలా మంది ఉన్నారనేసి అతను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అవన్నీ చెప్పినా కానీ ఓవరాల్గా ఏంటంటే అది కాదు, అతనికి నచ్చిన వాళ్ళకి ఇస్తాడు. నేను ఆర్టిస్టు, నేను ఆర్టిస్టులకి హెల్ప్ చేస్తాను, దామిని సింగరు ఏమన్నా ఉంటే సింగర్స్కి హెల్ప్ చేస్తాను. అతను పర్సనల్ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు, అది తప్పు అన్నట్టుగా కూడా అమర్దీప్కి వార్నింగ్ ఇస్తూ ఈసారి ఈరోజు అమర్దీప్కి సంబంధించి కొంత బిగ్ బాస్ నేను కూడా ఫేవర్ అయితే చేసింది. నాకైతే అది నచ్చలేదు, అంటే అతను అతి ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనేసి కూడా నాకు అనిపించింది. ఎపిసోడ్లు చూసినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు అతను ఎపిసోడ్లు అన్ని అతను బిగ్ బాస్లో ఏ విధంగా అతని బిహేవియర్ ఉందని చూస్తే తను ఒకడే ప్రపంచంలో గొప్ప నటుడు, తను ఒకడిని ఏదైనా బాగా చేయగలను అన్న ఒక ధీమాతో అతను అతని యొక్క బిహేవియర్ అయితే ఉంది. పొరపాటున ఇండస్ట్రీలో ఒక 4-5 సినిమాలు హిట్ అయిందంటే ఇంకా అతను మామూలుగా మనుషులు కూడా లెక్క చేయలేము అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అతను ప్రవర్తన బిగ్ బాస్లో చూసినప్పుడు. సరే అతను ఏదేమైనా ఆటలో అది తన గేమ్ ప్లే తను ఆడుతున్నాడు కాబట్టి అతను పర్సనల్గా మనకు కొద్దిగా అతను ఇండస్ట్రీలో ఏముంటాడు ఏమో అనేసి బిగ్ బాస్లో అతను కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు అనేసి కూడా నాకు అనిపిస్తుంది. అది పక్కన పెడితే తర్వాత ఇక అందరినీ కూడా షకీయమ్మని అలాగే షకీయమ్మ మీరు బాగా ఆడారు, మీరు అందరికీ అంటే వాళ్ళని నేను మీరు చే వాళ్ళకి ఒకరికొకరికి మీరు చెప్పే సజెషన్స్ వల్ల మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రిన్స్ యావర్కి క్లాస్ బీకాడు, మళ్ళీ పొగిడారు. అదేవిధంగా అందరికి కూడా బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. అట్లా ఆ మైనస్లు ప్లస్లు మళ్ళీ నెక్స్ట్ టైం అంటే ఏవైతే మైనస్లు ఉంటాయో నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మీరు జాగ్రత్త పడండి అన్న విధంగా కూడా అందరికి సలహాలు ఇస్తూ వాళ్ళు ఎవరైతే ఏ విధంగా బిగ్ బాస్లో అంటే ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఇచ్చారు ఆడియన్స్కి, ఆడియన్స్ అండి ఏ విధంగా వాళ్ళకి పాయింట్స్ వచ్చాయనే దాన్ని బట్టి అంటే ఓట్లు ఏ విధంగా వచ్చాయనే దాన్ని బట్టి వాళ్ళందరిని కూడా క్లాస్ పీక్తోనే వాళ్ళందరిని కూడా పొగిడేశారు నాగార్జున గారు. ఈ విధంగా బిగ్ బాస్ ఈరోజు పర్లేదు కొద్దిగా, అంటే మనకి ఎట్లా ఉంటుంది మన ఇండియన్ మెంటాలిటీ ఎక్కువగా ఏంటంటే ఎవరినైనా ఒకటి తిట్టినప్పుడు మనం ఆనందపడతాం, అదే మన దగ్గరకి వచ్చినప్పుడు మనం బాధపడతాం. సినిమాలో కూడా అంతే,
విలన్ హీరోని లేదా హీరో ఫ్యామిలీ ఏదైనా చేసినప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది. అదే వాడు విలన్ ఫ్యామిలీని లేదా విలన్ను చంపేసినప్పుడు ఆ కోపం ఎప్పుడు తెలుసో తెలియకో తప్పు చేశాడని అనుకుని క్షమించచ్చు, కానీ అలా ఉండదు. అట్లేంటంటే బిగ్ బాస్లో మనం చూసేటప్పుడు ఏంటంటే మనకంటూ ఒకటి నస్తారు, ఒక క్యారెక్టర్ నస్తారు దాంట్లో. ఆ క్యారెక్టర్ కాకుండా మిగతా వాళ్ళంతా కూడా మనకు వేస్ట్ కనిపిస్తూ ఉంటాం. ఆ విధంగా బిగ్ బాస్ ఎట్టకేలకి ఈరోజు అందరినీ ఒక స్నానానికి ఇద్దరు కలిసి వెళ్దాం రండి, ఇలాంటివి కూడా సిచ్యువేషన్స్ మనం చూసాం బిగ్ బాస్లో. అంటే కొంత మనం చూస్తే ఆ చెట్టు విషయంలో అయ్యా తనకి ఇచ్చినటువంటి మొక్క విషయంలో కూడా తను కొద్దిగా ఫీల్ అయ్యాడు బిగ్ బాస్ దగ్గర నుండి కూడా ఇది అయ్యాడు, తను కూడా ఫీల్ అయ్యాడు. రైతు పెట్టిగా ప్రశాంత్ కూడా షకీలా కాలు కూడా పట్టుకుని మరి క్షమించమని కూడా ఎపిసోడ్లు కూడా మనం చూసాం నిన్న. తర్వాత ఇక్కడ ఈసారి మనం ఎక్కువగా ఏంటంటే ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశంలో షకీల అమ్మగారు ఉండేటువంటి అవకాశం ఉందనేసి కూడా మనం అనుకోవచ్చు. అంటే అందరికీ సర్ది చెప్తుంది, పెద్దగా ఉంటుంది, ఏదో ప్రయత్నం అయితే చేస్తుంది, కానీ అవి గేమ్ ప్లానింగ్స్ అంటే గేమ్కి సంబంధించి మనకు మంచితనం ఎట్లుందో గేమ్లో మన యొక్క స్ట్రాటజీని పట్టుకొని మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తుంది, చూద్దాం అసలు ఎవరెవరు ఏమవుతారు, రేపు నాగార్జున గారు ఎవరెవరికి ఏమేమి చెప్తారని కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్తో కనుక రాజకీయాల గురించి మరి బ్రేకింగ్ న్యూస్ అలాగే సినిమా అనేకమైనటువంటి అంశాలను కూడా మన తెలుగు ఫోకస్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మీ యొక్క సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి, కాబట్టి మీరు ఈ వీడియోని చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువ మీకు నచ్చేటువంటి వీడియోని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి తెలుగు ఫోకస్ టీవీ.